నో ల్యాగ్, ఓన్లీ డైలాగ్. సూటిపోటి మాటలు కాదు, సూటిగా పోటీగా డైనమేట్లలా పేలుతున్న డైలాగ్ వార్ చూద్దాం. మేము గౌరవ నరేంద్ర మోడీ గారి ద్వారానే మా వర్గీకరణ లక్ష్యం నెరవేరుతుందనే ఒక విశ్వాసంతో ఉన్నాం. ఆయన చొరవతోటే మాదిగల ప్రాతినిధ్యం పెరుగుతుందని మేము భావిస్తున్నాం. లక్షలాది మంది మాదిగల జీవితాలను బుగ్గిపాలు చేసింది 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు 3 లోక్సభ సీట్లలో 2 మాలలకే కాంగ్రెస్ ఇచ్చింది, 2 ఒక బైన్లా అండ్ ఒక మాలకు బీఆర్ఎస్ ఇచ్చింది. 3లో మాకు మా జనాభా పరంగా తెలంగాణలో 70% మాదిగలు ఎస్సీలో, 3లో మాకు 2 రావాలి న్యాయబద్ధంగా. మేము 3 కూడా కోరుకోలేదు. 3లో 2 రావాల్సిన చోట మాకు కాంగ్రెస్ అయినా ఒకటే, బీఆర్ఎస్ అయినా ఒకటే అనే విషయం అర్థమవుతుంది. అంటే మాదిగల జనాభాకు అనుగుణంగా కూడా వాళ్ళు ఇవ్వట్లేదు అనేసి రుజువు అవుతుంది. కానీ బీజేపీ ఆ స్థానంలో 2 ఇస్తుందనే విషయం కూడా మేము భావిస్తున్నాం. ఇక్కడ మా రాజకీయ ఎదుగుదల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే, ముఖ్యంగా బీజేపీలోనే ఉన్నదనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. భారతీయ జనతా పార్టీ అంటేనే మనవాద పార్టీ, దళిత వ్యతిరేక పార్టీ, దళితులను అసహించుకునే పార్టీ, దళితులను గడప బయట పెట్టే పార్టీ. అటువంటి భారతీయ జనతా పార్టీతో అంటగాగి కాంగ్రెస్ పార్టీకి మరకలంటిస్తావు. తనకి ఏర్పాటు చేస్తా అన్నట్టు ఏర్పాటు చేశాడు, అదే సమయంలో సుప్రీంకోర్టులో విచారణ లేటు కాకుండా ప్రారంభించేటట్టుగా సహకరిస్తా అన్నాడు. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం వాదిస్తుందని చెప్పేశాడు. ఇప్పుడు కమిటీ పడ్డది, సుప్రీంకోర్టులో విచారణ జరిగింది, ఆ విచారణలో సుప్రీంకోర్టుకు కేంద్రం చెప్పేసింది, ఇక మిగిలిన జడ్జిమెంటే కదా. కాబట్టి 100 రోజులు ఎవరు అన్నారు కానీ నరేంద్ర మోడీ గారు అనలే, కానీ ఆయన వచ్చిన 100 రోజులు మాత్రం అనుకున్న వైపు ముందుకు సాగిందని మేము అనుకుంటున్నాం. తదుపరి పరిణామాలు ఏమన్నా కేంద్రం చూసుకుంటుంది. ఆ విశ్వాసం గౌరవ నరేంద్ర మోడీ గారి అయితే మాకు ఉన్నది, 100కు 1000% ఉన్నది. ఆయన తప్ప వర్గీకరణ కాదు కొన్ని సమస్యల పరిష్కారం ఎవరు చేయరు. ఆ 341A ఆర్టికల్ను అమెండ్మెంట్ చేయమని, సవరించమని గర్వంగా చెప్తా ఉన్నాం మేమందరం. కాంగ్రెస్ పార్టీయే మొదటి అడుగు వేసింది, అది మేము చెప్పడం కాదు. గౌరవ, మా అందరికి ఇష్టమైన నాయకుడు మందాకృష్ణ మాదిగ గారే స్వయంగా రాసినటువంటి లేఖ. శ్రీ మందాకృష్ణ మాదిగ ఫౌండర్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ తప్ప మాదిగలకు శరణ్యం లేదు, పరమావధి లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే మనకు చట్టబద్ధంగా న్యాయం ధర్మం చేస్తుంది అని మందాకృష్ణ గారే చెప్పినటువంటి విషయాలను మీకు సాక్ష్యంగా సందర్భోచితంగా తెలియజేస్తా ఉన్నాం.